ప్రకాశం జిల్లా చిరాలో కనకదుర్గ బార్ అండ్ రెస్టారెంట్ యజమాని సూరగాని నరసింహారావుపై ఒకటవ పట్టణ సిఐ అంబటి రాజమోహన్ దుర్సుగా ప్రవర్తించారని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన భార్య ఐదవ వార్డు కౌన్సిలర్ సూరగాని లక్ష్మీ కుమారి మాట్లాడుతూ నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 31వ తారీఖున 12 గంటల వరకు మద్యం సేవించి 1 గంట లోపల భోజనం చేసి వెళ్ళవచ్చు అని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నా కూడా చీరాల ఒకటవ పట్టణ సిఐ రాజమోహన్ ఎన్నో ఏళ్లుగా నిర్వహిస్తున్న మా బార్ అండ్ రెస్టారెంట్ పై దాడి చేసి మా ఆయన్ని చెప్పలేని మాటలతో అసభ్య పదజాలంతో దొరిగారని ఆమె ఆరోపించారు. ఆయన అరాచకాలపై మానవ హక్కుల సంఘం మరియు శాసనసభ్యుల వరకు ఫిర్యాదు చేశారని తెలిపారు. డిసెంబర్ 31వ తారీఖున 11:20 నిమిషాలకి సిఐ గారు షాప్ ఎదురుకొచ్చారు. నేను నమస్తే సార్ ఏం నరసింహారావు అన్నారు. నమస్తే సార్ అని చెప్పి నేను సిఐ గారి దగ్గరికి వెళ్ళాను. ఏందయ్యది లోపలకి రమ్మంటావా కేసు పెట్టమంటావా అని అంటే 1-4 సార్లు రిక్వెస్ట్ చేశాను. అదే పడ్డాను ఏం లేదు సార్ అయిపోయింది స్టాప్ బోర్డు వేస్తున్నారు వెళ్ళిపోతారని 1-4 సార్లు చెప్పాను. చెబితే వినకుండా లోపలికి వస్తాను తీసుకుంటాను. ఇన్నిసార్లు రిక్వెస్ట్గా నేను అడిగినా కూడా మీరు అదే పదే పదే మాట్లాడితే నేనేం చేస్తాను సార్ మీ ఇష్టం సార్ అని చెప్పినాను. నా మీద ఇదిగా మాట్లాడతావు అని చెప్పని చేయి పట్టుకొని రోడ్డు మీద లాగి సిఐ గారు స్టేషన్కి తీసుకెళ్ళండి ఇక్కడ లెక్క కేసు పెట్టాను అని చెప్పాను అన్నారు. అన్న తర్వాత మా కుర్రోడు తెలియక లైట్ లాక్కుండడం వల్ల భాస్కర్ అనే కుర్రోడు లెగ్గట్టుకుంటూ వచ్చింది మా ఓనర్ మీదకి వచ్చారు. ఎవరనే తెలియదు అతనికి ఓనర్ మీదకి వచ్చారు ఏంటని చెప్పని వస్తే అతన్ని కొట్టాడు. వీణు కూడా తీసుకెళ్ళాలని చెప్పి స్టేషన్కి తీసుకెళ్ళాడు. ఈలోపు సిఐ గారు స్టాఫ్ షాప్ లోపలికి లోపలికి నమస్కారం జగన్ అన్న. నా పేరు సూరగాని లక్ష్మి. నేను చీరాలలో 5వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేసుకెళ్తున్నాను. నా భర్త నరసింహారావు 17 సంవత్సరాలుగా బార్ అండ్ రెస్టారెంట్ నడుపుతూ ఉన్నాడు. మొన్న డిసెంబర్ 31వ తారీఖు రాత్రి 11:20 సిఐ రాజమోహన్ వచ్చాడు భర్త దగ్గరికి. వచ్చి ఏంది ఇది అని చెప్పని మాట్లాడి నా భర్తను చేయి పట్టుకొని లాగి రోడ్డు మీదకి ఇచ్చి స్టేషన్కి తీసుకెళ్ళి అడ్డొచ్చిన వాళ్ళని స్టాఫ్ను కూడా కొట్టారు. కొట్టి ఈ స్టేషన్కి తీసుకెళ్ళి వ్యాపారం చేస్తావా నువ్వు ఏ విధంగా చేస్తావు అని చెప్పి నేను బూతులు మాట్లాడి లాఠీ దోపుతానని చెప్పానని అవన్నీ ఇంకా నేను చెప్పేది కాదన్నా. ఒరే నువ్వు వ్యాపారం ఎట్ట చేసుకుంటావో నేను చూస్తానని చెప్పానని మాట్లాడాడు. అది ఫిర్యాదు మరుసటి రోజు 1వ తారీఖు మేము అధికారులకి పై అధికారులకు ఫిర్యాదు చేసాం. ఆ ఫిర్యాదు చేసావని చెప్పని మనసులో పెట్టుకొని ఆ అక్కస్తోటి